రఘు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మల్లన్న గారు. ఏమైంది, లైవ్ కట్ చేసిరట, ఏమైంది? మీరు లైవ్ లో ఉన్నారా? బయట లైవ్ లో ఉన్నా. ఓకే, ఏముంటది, నేను ఇంకా ఈ ఛానల్ నుంచి నిష్క్రమించాలని నేను డిసైడ్ అయినా. నిష్క్రమించాలి మీన్స్ నాకు ఇంకా ఇక్కడ కేసీఆర్ కి అనుకూలంగా, కేటీఆర్ కి అనుకూలంగా, ముఖ్యంగా లిక్కర్ స్కామ్ కి అనుకూలంగా, అంటే కవితనే ఈడీని భయపెట్టింది, కవితనే మొత్తం ఆమె గెలిచింది అన్న యాంగిల్ లో వార్తలు రాయాలా, వీడియోలు చేయాలా? ఏంది అట్లెందుకు మారిపోయింది రఘు? ఇట్లా మారిపోయింది అంటే ఇప్పుడు మీరు చూసుకోండి, మీరు మై హోమ్ రామేశ్వరరావు మీద మీరు తీసిన కమెంట్స్, మీ ఇంటర్వ్యూ నేనే చేసిన కదా. అవునవును, నేను అది అంటే నేను నమ్మినాం బేసిక్ గా ఈ రవిప్రకాష్ అనే వ్యక్తిని. మీ తర్వాత చూస్తుంటే మీ వీడియో కూడా ప్రైవేట్ లోనే ఉంది. అంటే ఇప్పుడు పోరాటం అంతా రామేశ్వరరావు మెగా కృష్ణారెడ్డి అంటాడు కదా, మరి ఇప్పుడు ఆయన మీద చేసిన వీడియోలు ప్రైవేట్ ఎట్లా ఉన్నాయి అన్నది నాకు ఇప్పటికీ అర్థం అయితే. అంటే రవిప్రకాష్ కంప్లీట్ గా లొంగిపోయిండా వాళ్ళకి, ఇక అదే కనిపిస్తున్నది కదా సిచ్యువేషన్ చూస్తుంటే. ఇప్పుడు నేను నాలుగేళ్లుగా నేను మీకు తెలుసు కదా నేను పడ్డ కష్టమేంది, నేను నా టీం అందరూ కూడా అవును చాలా గట్టిగా కష్టపడ్డం ఈ ఛానల్ ఈ స్థాయికి వచ్చింది. ఆయన ఏనాడు